Andhra. మా మొహాలు చూస్తేనే అర్థమైపోయింది ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ కనిపిస్తుంది మొహాల్లో. వేర్ వెరీ హ్యాపీ. అంటే ఇంత ఇలాంటి ఓపెనింగ్స్ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ప్రతి ఊర్లో థియేటర్లు అవి పెంచినా ఇంకా రిటర్న్ క్రౌడ్తో అసలు అండ్ థియేటర్లో ఇవాళ మార్నింగ్ షో చూసాం అండ్ రెస్పాన్స్ కానీ అన్ని అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేసి టికెట్లు కొని ఇప్పటివరకు చూసిన వాళ్ళు అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. లవ్ యూ ఆల్. అండ్ చాలామంది నాకు జీవి అయితే మంచి కామెంట్ పెట్టాడు, బుక్ మై షో బ్లీడింగ్ రెడ్ అని. అండ్ ఇంకొక ఎవరో ఆయన నాకు చెప్పాడు అందరూ మాసే సార్, అయితే ఎలాంటి మాస్ సినిమా లేకుండా రాకపోవడం వల్ల కొద్దిగా క్లాస్ అనే వేషం వేసుకొని మల్టీప్లెక్స్లో బతుకుతున్న వాళ్ళంతా ఇస్మార్ట్ శంకర్ చూసి గుడ్లు చెప్పుకొని బయటకు వస్తున్నారని చెప్పాడు. వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ రామ్ లేడు, అది ఒక్కటే రామ్ని మిస్ అవుతున్నాం. అండ్ ఐ థింక్ ప్లానింగ్ సమ్ టూర్ ఆల్సో, సో పర్సనల్గా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ. అంతే బాగా పట్టిస్తుంది. అది కూడా పోయింది. నో, తెలంగాణ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఆంధ్రాలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు, తెలంగాణ డైలాగులు చెప్తున్నారు, టిక్టాక్లో వీడియోలు చేస్తున్నారు. ఎందుకంటే ఏం కాదు, డెఫినెట్గా చూస్తారు. ఇస్మార్ట్ శంకర్ టూ అనౌన్స్ చేయాలి. డబుల్ ఇస్మార్ట్, డబుల్ ఇస్మార్ట్ చార్జ్ చేయలేదు. మాకి కిరికిరి కలెక్షన్స్ చూస్తుంటే అస్సలు బాబోయ్ నాకైతే అసలు ఇంకా గాలి రావట్లేదు. అసలు మామూలుగా అయితే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కీపింగ్ ద నంబర్ ఆఫ్ థియేటర్స్ ఇన్ మైండ్ అండ్ ఎంత బుకింగ్స్ అయింది అంత చూసి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఇస్మార్ట్ శంకర్కి నిన్న మిడ్ నైట్ వరకు ఎవ్రీ వన్ వాజ్ ఇంక్రీజింగ్ థియేటర్స్. మిడ్ నైట్ వరకు ద షోస్ వర్ గోయింగ్ ఫుల్ అండ్ ఫుల్ అండ్ ఫుల్ అండ్ ఫుల్. నిన్న నాకు వచ్చిన థియేటర్ నంబర్స్ వేరే, ఇవాళ మార్నింగ్ నాకు వచ్చిన థియేటర్ నంబర్స్ వేరే. అంటే ఓవర్ నైట్ ఇన్ని థియేటర్స్ పెంచేసి అది ఫుల్ అయిపోయి కలెక్షన్ నంబర్స్ ఫస్ట్ డే షేర్ కానీ అసలు అది నాకే ఏం అర్థం కావట్లేదు. అసలు నంబర్స్ చూస్తుంటే కలెక్షన్స్ బుకింగ్స్ అండ్ రెస్పాన్స్ ముఖ్యంగా we can feel it that the way people are liking the film, this is going for a long 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 run. It is not just a one day or a two day show. The way we are getting feedback and response and from audience, from public, for songs or for Ram or for the whole film screenplay or everything, we are very 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 thankful. అండ్ అసలు నా అంటే నాకు అసలు ఐఎమ్ లిటరలీ స్పీచ్లెస్. ఐఎమ్ రియలీ రియలీ లైక్ స్పీచ్లెస్. లైక్ ఐ హ్యావ్ ఆల్వేస్ హర్డ్ దాట్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ డౌన్ చేస్తారు, బాయర్స్ అందరూ డౌన్ చేస్తారు, అలా కాదండి ఇలా కాదండి ఇలా అంటారు.
కానీ ఇస్మార్ట్ శంకర్కి ఐఎమ్ సో ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ అమేజింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బయర్స్. మార్నింగ్ లేచి అందరూ వచ్చి అభిషేక్ నామ ఉండొచ్చు, ఇంకా శోభన్ ఉండొచ్చు, వేరే వేరే డిస్ట్రిబ్యూటర్స్ ఉండొచ్చు, అందరూ వచ్చి వాళ్ళందరూ బ్లాక్ బాస్టర్ సార్, నంబర్స్ ఇది సార్, నంబర్స్ అది సార్ అని చెప్తుంటే ఆ వైబ్స్ అసలు నాకే అసలు అర్థం కావట్లేదు నిజంగా. ఇట్స్ అండ్ ద వే మీడియా హ్యాస్ బీన్ సపోర్టింగ్, ఈవెన్ దో దిస్ ఇస్ అన్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ విత్ ప్రాపర్ కమర్షియల్ ఎలిమెంట్స్. నేను పూజా రోజు మీకు చెప్పాను దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫుల్ మీల్స్. ఈరోజు ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ బ్యాక్ టు మీ అండ్ సేయింగ్ దట్ ఎస్ దిస్ ఇస్ ఫుల్ మీల్స్. అండ్ ఈ ఫుల్ మీల్స్ని మీడియా జనాలు ఆడియన్స్ నార్మల్ పీపుల్ ఎలా సపోర్ట్ చేస్తున్నారంటే అందరూ వచ్చి ఎన్నాళ్ళైంది ఇలాంటి సినిమా చూసి, ఎన్నాళ్ళైంది షర్ట్లు చింపి, ఎన్నాళ్ళైంది అసలు విసిలేసి థియేటర్లో అంటుంటే ఐఎమ్ ఫీలింగ్ సో 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 హ్యాపీ. ఐఎమ్ రియలీ కంప్లీట్లీ స్పీచ్లెస్, రియలీ మిస్సింగ్ రామ్. బట్ రామ్ ఇస్ విత్ అస్ ఎవ్రీ మినిట్. హీఈస్ ఆన్ కాల్, హీఈస్ అవే, హీ హ్యాడ్ టు గో అబ్రాడ్ బికాస్ ఆఫ్ హిస్ ప్రయర్ కమిట్మెంట్స్. బట్ హీఈస్ విత్ అస్ ఆన్ వీడియో కాల్, ఆన్ కాల్ ఎవ్రీ మినిట్. పాపం తను దూరం ఉన్నా సరే ఉండలేకపోతున్నాడు అంత దూరంలో. సో ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐ జస్ట్ హోప్ రేపు నుంచి మత్తు థియేటర్ అంతా టూర్ ప్లాన్ చేశాము. హైదరాబాద్ సిటీస్, దెన్ తిరుపతి, విజయవాడ, గుంటూరు అన్ని ఏరియాస్. సో సీడెడ్ సైట్ కూడా వస్తాము. అన్ని ఏరియాస్ కవర్ చేస్తాను. మీ ఏరియాస్ కూడా వస్తాము. సో యా, ఐఎమ్ జస్ట్ హోపింగ్ థియేటర్స్లో మిమ్మల్ని ఐ వాంట్ మీట్ యూ ఆల్, వీ వాంట్ మీట్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఫన్ విత్ యూ ఆల్. అండ్ ఎస్, ఇస్మార్ట్ శంకర్ ఇస్ పురి గారు, ఎన్నాళ్ళైంది సార్ మీరు ఇలాంటి సినిమా ఇచ్చి. నేను యాజ్ అ ఫ్యాన్గా ఐ ఆల్వేస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ వాజ్ వెయిటింగ్ అండ్ క్రేవింగ్ ఫర్ అ ఫిల్మ్ లైక్ ఇస్మార్ట్ శంకర్ ఫ్రమ్ పురి సార్. అండ్ టుడే ఫర్ ఆల్ ఫ్యాన్స్ హీ హ్యాస్ గివెన్ వాట్ వీ ఆల్ వాంట్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ పీపుల్ అవుట్ సైడ్, ద వర్డ్ ఆఫ్ టాక్ ఇస్ సో స్ట్రాంగ్ దట్ ఈవెన్ అవుట్సైడర్స్ ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ ఫ్రమ్ సాంగ్స్. లవ్ ట్రాక్ గురించి ఎంత మంది మాట్లాడుతున్నారు, ఎస్పెషలీ నభా అండ్ రామ్ లవ్ ట్రాక్ సినిమాలో సాంగ్స్ గురించి అంత. అండ్ ఐ ఆనెస్ట్లీ ఐ హ్యావ్ టు వాంట్ టు టాక్ అండ్ టాక్ అండ్ టాక్ బట్ ఐ థింక్ ఐ రియలీ డోంట్ నో వాట్ మోర్ టు సే. ఫ్రమ్ సో డిఫరెంట్ ఏరియాస్ నుంచి కాల్ చేసి అసలు బయట జనాలు వెయిటింగ్, టికెట్స్ లేక మాకు అర్థం కావట్లేదు. మీరే చెప్పాలి ఇంకా, మీరంటే ఎంత కలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. ఇస్మార్ట్ శంకర్, ఫస్ట్ థ్యాంక్స్ పూరి సార్కి, చార్మి గారికి చెప్పాలి. ఆకలితో ఉన్న అందరికీ ఒక ఫుల్ మీల్స్ అన్నారు కదా, డబుల్ ఫుల్ మీల్స్ సార్ ఇది, డబుల్ సిమ్ లాగా డబుల్ ఫుల్ మీల్స్. అంటే ఇంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఒక ట్రేడ్కి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఇంత ఓపెనింగ్ ఉంటుంది, ఇంత బుకింగ్ ఉంటుంది అని. కానీ అన్ని క్యాలిక్యులేషన్ ట్రేడ్ పండిట్స్ చెప్పినాయి, అన్నీ రాంగ్ అయిపోయినాయి. రామ్ కెరియర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్, నాకు సెన్సార్ అయిపోయినాక ఒక పోస్టర్ వదిలినారు ఏ సర్టిఫికేట్ అని, దాని ఇంకొక పోకిరి, దేశముద్రు ఇవన్నీ ఉంటే అయితే ఇది కూడా దానిలో చేరిపోవాలని. సో బిగ్గెస్ట్, ఇంకా నాకు పొద్దున కొన్ని ఎగ్జిబ్యూటర్స్ కాల్ చేశారు సార్, ఒక 9 మంత్స్ తర్వాత మా గోదాన్ నుంచి హౌస్ఫుల్ బోర్డు తీసి దాన్ని క్లీన్ చేసి నాకు పూలదండ వేసినాం సార్. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నాకు తెలిసి దిస్ విల్ బి ఏ బిగ్గెస్ట్ మార్క్ ఫర్ రామ్ సార్. అండ్ ఎక్స్పెక్టేషన్ అది ఏమంటారు, షో కలెక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ షో పెరిగిపోతున్నాయి. 1000 స్క్రీన్స్తో ఓపెన్ చేస్తే ఐ థింక్ మోర్ 100 స్క్రీన్స్ మ్యాట్నికి యాడ్ చేసి ఇస్తాము. సో వీఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Woo!
పాటి పాటి పాడి. ఒక నిమిషం చాలు సార్ అన్న.